నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అధిక మెజార్టీతో గెలిచారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే మన హైదరాబాద్లో కుమారి ఆంటీ అంటే ఎవరికి తెలియని వాళ్ళు అంటూ ఎవరు కూడా ఉండరు కదా. అలాంటిది కుమారి ఆంటీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఆవిడ ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారనేది మనకి తెలియాలి కదా. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసే నమస్తే అమ్మా. నాకు ఓటు వచ్చిన కాడ నుంచి ఆయనకి ఓటు వేసుకున్నా. ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం? ఎందుకు మీకు అంటే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు తెలుగుదేశం అంటే చిన్న అంటే చెప్పుకుంటారు కదా. ఇంకా అలా అంటే ఎవరు బాగా అభివృద్ధి చేస్తారు అనే దాంట్లో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని మీరు అంటున్నారా? అది అంటే మా పేరెంట్స్ చెప్పింది. అంటే నాకైతే వీటి గురించి పెద్దగా తెలియదు. అంటే ఇంట్లో చెప్పుంటారు కదా అందరూ, ఏదైనా సరే ఒక అభివృద్ధి రావాలి అంటే ఏదైనా కొంచెం ఒక రోడ్లు వేయాలన్నా ఏదైనా ఒకటి ఏది చేయాలన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారని చిన్నప్పటి నుంచి కూడా నేను విన్నా. నాకు ఓటు వచ్చిన కాడ నుంచి కూడా తెలుగుదేశానికి ఓటు వేస్తాను. అయితే ఇన్ని రోజులు మీరు సపోర్ట్ చేయడం వేరు, ఇప్పుడు సపోర్ట్ చేయడం వేరు, ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఫేమ్ వచ్చింది. సో ఓట్ల ఎలక్షన్స్ కోసం మీరు ఊరెళ్ళి సొంత మీ ఊర్లో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం మీద అంతా కూడా ప్రతి ఒక్కరు చూశారు. అంటే కుమారి ఆంటీ అంటే వంటలు చేసుకునే ఆవిడ అన్నట్టు కాకుండా ఇంత నాలెడ్జ్ ఉందా పొలిటికల్లో అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? అంటే ఏ విధంగా? అసలు మీకు జోక్ చెప్పనా, అసలు వీటి గురించి నాకు అసలు ఏమీ తెలీదు. కాకపోతే నిజంగా తెలీదు, కావాలంటే మా వారిని అడగండి. మా వారు అయితే ఏమన్నారంటే అంటే ఆయన ఎక్కువ లేచింది మొదలు పడుకునేదాకా ఇవే చూస్తారు అన్నీ కూడా, ఆ వార్తలు ఇవన్నీ ఆయన చూస్తూ ఉంటే నేను వింటూ ఉంటేనే ఆయన ఇంకా అప్పుడు అన్నారు నువ్వేనా మాట్లాడింది అని. అదేంటంటే తెలియాల్సిన అవసరం లేదు, విన్నా చాలు, అది చూస్తేనే ఇదని కాదు. సో పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇష్టం. అని చెప్పచ్చా? మామూలుగా కాదు, ఆయన మాటలు వింటేనే అదొక ధైర్యం. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అసలు ఆయన మాటలు వింటుంటేనే ధైర్యం అనేది బాగా వస్తుంది. ఆవిడొకరు, మళ్ళీ రమ్య గారు అంటే ఇదివరకు నాకు తెలియదు, ఇప్పుడు మాత్రము చూస్తున్నాను అంటే ఫోన్లో అన్నీ చూస్తున్నాను కాబట్టి తెలుస్తుంది. ఇంకా ఆడవాళ్ళు కూడా ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది ధైర్యం ఉండాలి దేనికైనా. సో ఉన్నట్టు మాట్లాడడానికి భయపడాల్సిన అవసరం లేదు. సో మనకు తెలిసింది మాట్లాడడానికి, సో తెలిసిందైతే మాట్లాడాను. నాకు ఇన్స్పిరేషన్ అయితే రమ్య గారు, లాయర్ రమ్య గారు, అడ్వకేట్ రమ్య కుమారి గారు, ఇంకా కృష్ణకుమారి గారు, ఇంకా ప్రియా చౌదరి గారు, వాళ్ళందరూ చూస్తున్నా. ఇంకా చాలామంది అంటే చాలామంది ఉన్నారు. సో ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఇదని ఇది చెప్పి ఇది చేస్తున్నారు, ఇదని ఇది నిజంగా ఆడవాళ్ళకి స్ఫూర్తి. వాళ్ళు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు. సో ఉన్నది ఉన్నట్టు చెప్పాను అంతే. అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఇష్టం కాబట్టి ఆంధ్ర వెళ్ళి మరీ సపోర్ట్ చేశాను అంటారు? అంటే ఆంధ్రానే, మాది ఆంధ్రానే, పెద్దరికి పాడు మాది గుడివాడ. ఓట్ల అన్నీ మాకు అక్కడే ఉన్నాయి అన్నీ కూడా. అంటే చాలామంది నార్మల్గా బయట ఇవ్వండి అంటేనే ఇవ్వడానికి భయపడుతూ ఉంటారు. అంటే అటు సైడ్ వాళ్ళు వైసీపీ వాళ్ళు మమ్మల్ని ఏమన్నా అంటారేమో అని చెప్పి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ మీరు అంత ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి అంత సపోర్ట్ చేయడం వెనకాల ఏంటి అంత ధైర్యం? అంటే వీళ్ళే అంటారా లేకపోతే? అంటే మా వాళ్ళు కొంతమంది అన్నారు, అంటే తర్వాత కోప్పడ్డారు. కోప్పడినా కానీ అదే చెప్పాను కదా, భయపడితే ఎక్కడది అక్కడే ఉంటుంది. మా ఒక మాట చెప్పాలంటే పల్లెలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటాయి, పట్టణాలు బాగుంటాయి, అభివృద్ధి బాగుంటుంది. కానీ మరి అభివృద్ధి అనేది లేకుండా ఎవరైనా సరే, ఇప్పుడు నేనే కాదు నాకులాగా చాలామంది వచ్చేస్తున్నారు ఊరంతా. అదేంటంటే ఇప్పుడు వెళ్ళి చూడండి ఎలా ఉందో, ఇదివరకు కళకళలాడుతూ ఉండేది. మా పెళ్ళైన కొత్తలో వెలిగిపోయాడంటే అసలు అంతా గుమ్మాల ముందు ఒకళ్ళకి ఒకళ్ళన్ని, ఇప్పుడు ఒకరు ఒక ఊరు, ఒకళ్ళు ఒక ఊరు, అంటే పొట్టతిప్పల కోసం. మరి ఏదైనా ఒక పరిశ్రమ లేదు, ఒక ఏదైనా ఒక జాబులు చేసుకోవాలన్నా ఒక ఇది చేసుకోవాలన్నా ఏది లేదు. వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఇప్పుడు మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు. వ్యవసాయంలో కూడా అన్నీ అంటే దానికి ప్రభుత్వం కూడా ఏం చేయలేదు, కానీ వాందేవుడు వచ్చి మొత్తం పంట నాశనం చేసేస్తున్నాడు. ఇప్పుడు కౌలుకు చేసుకునే వాళ్ళం, కౌలు కట్టాల్సిందే కదా,
అలా రైతు కూడా ఎన్నో బాధలు పడుతున్నారు. అలా అని ఆటో డ్రైవర్లు కానీ ఎవరైనా సరే, ఇప్పుడు పబ్లిక్ ఉంటేనే కదా, ఆటో డ్రైవర్లకైనా ఎక్కితేనే కదా బయటికి ఏదైనా ఎదిగని వెళ్తేనే కదా వాళ్ళకైనా కిరాయిలు వచ్చేది, వాళ్ళ బ్రతుకు వెళ్ళేది. అలా అసలు రోజు రోజుకి ఇంకా తగ్గిపోతూ ఉంది. నిజంగా విజయవాడ నుంచి పునాదిపాడు నుంచి గుడివాడ వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. విజయవాడ టు పునాదిపాడు నుంచి గుడివాడ వెళ్ళాలంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. రోడ్లు చూసారా, మళ్ళీ పామర్ నుంచి కూడా ఇటు రోడ్డు వేశారు, అటు అంతే, ఎలమర్ నుంచి వెళ్ళేది అది అంతే రోడ్లు, ఒక్క రోడ్డు కూడా సరిగా లేదు. అంటే ఇన్ని సంవత్సరాల్లో సీఎంగా జగన్ గారు ఉన్నారు, జగన్ గారు అసలు ఎలాంటి అభివృద్ధి చేయలేదంటారా? అంటే ఆయన పథకాలు ఇచ్చారు, ఇవ్వలేదని అనట్లేదు. ఆయన మంచి ఆయనే, మంచి చెడు ఆయన అయితే నేను అనట్లేదు, మంచి ఆయనే. కానీ ఆ పథకాలు ఎంతవరకు అందరికీ చేరినాయో అందరికి తెలియదు కదా. ఇప్పుడు ఆ పథకాల వల్ల ఎవరికి ఉపయోగం లేదు, అంటే పొందిన వాళ్ళకు వాళ్ళకే పొందుతారు. అంటే ఇప్పుడు మీది కూడా ఆంధ్రానే కాబట్టి మీకేమన్నా అందాయా? మాకేమన్నా అందాయి అంటే అదే నేను చెప్పాను కదా, ఇలాగే వచ్చినప్పుడు మీకు ఏం ఆస్తి ఉందని అంటే ఇప్పటికైనా అదే మాట చెప్తాను, నా పేరు మీద ఆస్తులు అంటూ ఏమీ లేవు. అది మన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ ఇల్లు అనేది నాకు వచ్చింది. అయితే ఇప్పుడు ఇచ్చిందైతే ఆయన అప్పుడు వచ్చి ఉంటే ఇప్పటికి అప్పుడే వచ్చాయి. సో ఇప్పుడు ఈయన మొన్న నవంబర్లో ఇచ్చారు మాకు, లాస్ట్ ఇయర్ నవంబర్లో ఇచ్చారు మాకు. సో జగన్ గారు ఇచ్చారు, ఆయన హయాంలో వచ్చింది కాబట్టి జగన్ గారు ఇచ్చిన ఇల్లు ఒకటి ఉందని అయితే నేను చెప్పాను. ఆయన మంచి ఆయన, చెడు ఆయన అయితే నేను అనట్లేదు, కానీ వచ్చింది ఇల్లు వచ్చిందని అయితే నేను చెప్పాను. మరి ఇప్పుడు అంటే జగన్ గారి వల్ల మీకు ఒక ఇల్లు వచ్చింది, మరి ఆయనకి ఎందుకు సపోర్ట్ చేయలేదు, ఆయనకి ఎందుకు ఓటు వేయలేదు? అంటే ఇల్లు వచ్చింది అని అంటే వచ్చింది, దానికి వాటర్ సరిగా లేవు, ఉండడానికి వాటర్ సరిగా లేవు. ఇప్పుడు మా మరిది వాళ్ళు కూడా వచ్చేసారు అక్కడ నుంచి, వచ్చేసారు. ఇంకా చాలా మంది ఇల్లు ఇచ్చారు కానీ వెళ్ళడానికి తగిన వసతులు లేవు అక్కడ. ఇల్లు ఇవ్వగానే సరికాదు కదా, దానికి డ్రైనేజీ ప్రాబ్లం ఉంటుంది, వాటర్ ప్రాబ్లం ఉంటుంది అన్నీ. అవి మళ్ళీ 4 ఫ్లోర్లు ఎక్కాలంటే ఎవరైనా ఎలా ఎక్కుతారు? ఇప్పుడు నాకు దగ్గర 40 ఇయర్స్ వచ్చేసింది, ఆస్మా ఉంది, నేను పైకి ఎక్కాలంటే ఎక్కగలనా? ఎక్కలేదు, ఒక లిఫ్ట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు అంత పైకి ఎక్కి దాంట్లో వచ్చింది కానీ దాంట్లో ఎలా ఉండగలం, ఉండగలమా? లిఫ్ట్ లేకుండా ఏది కావాలన్నా కిందకి రావాలి, అన్ని మెట్లు ఎక్కి అన్ని ఇదంటే చేయగలుగుతామా? ఇప్పుడు నేనే కాదు నాకులాగా చాలామంది సఫర్ అవుతున్నారు. పోనీ ఇండిపెండెంట్ హౌస్ ఎవరి వారికి అలా ఇచ్చినా బాగుండేది, ఇచ్చారు, ఇచ్చిందన్న సంతోషం లేకుండా పోయింది కదా. అంటే ఇప్పుడు మీది ఒక హోటల్ ఉంది, అదే ఫుడ్ బిజినెస్ ఒకటి ఉంది, అక్కడికి చాలా మంది వచ్చి ఫుడ్ తింటూ ఉంటారు. మరి ఎవరైనా వచ్చి చెప్పారా మీకు మీరు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఏమైనా అంటారు అని చెప్పి కానీ, లేకపోతే మీరు బాగా చేస్తున్నారు అని ఎవరైనా వచ్చి చెప్పారా? లేకపోతే వీళ్ళే గెలవాలి, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయండి, లేకపోతే జగన్ గారికి సపోర్ చేయండి అని ఎవరైనా అన్నారా మీతో? అంటే మీరు అలా కొంతమంది అన్నారు, మీరు అలా కరెక్ట్ కాదు, మీరు వైసీపీలో ఇల్లు పొంది మీరు వచ్చారని చెప్పి మళ్ళీ మీరు అలా చేయడం కరెక్ట్ కాదు అని. అంటే నేను అంటే వ్యతిరేకమని కాదు, నేను ఎవరు మంచి చేసిన ఇప్పుడు మన రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన చాలా అంటే చాలా మంచి పనులు చేశారు. ఆయన ఉంటే డెఫినెట్గా ఆయన వచ్చేవారు, ఆయన మంచి పనులు చేశారు. అంటే ఈసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన చేశారు కానీ అది ఉపయోగం లేకుండా పోయింది. అది ఉపయోగం అనేది ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం అయితే ఇప్పుడు లేని వాళ్ళకి ఇచ్చారు, ఏది పథకాలని అవని ఇవని ఇచ్చారు. దానివల్ల అంటే నా ఒపీనియన్ ఇప్పుడు, ఎందుకంటే ఏమీ చదువు సంజయ లేని ఒక సాధారణ మహిళని నేను, సో వీటి గురించి నాకు తెలియకపోయినా కానీ నేను ఎందుకంటే మా వాళ్ళు కొంతమంది చెప్పారు నీకు ఎందుకు నీకు అవసరమా అవన్నీ అని చెప్పి, అవసరమా అని చెప్పి. అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నిజంగా రాజకీయాల్లోకి రావాలంటే ప్రాణాల మీద ఆశలన్నీ వదిలేసుకుని రాజకీయాల్లోకి రావాలి, ఏ వ్యక్తి అయినా సరే. అది మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అదే అందాం అనుకున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి రావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి అని ఇందాక మీరు అన్నారు. అయితే మరి పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరు పెద్ద ఫ్యాన్, అంటే ఇద్దరు కలిశారు అని చెప్పి మీరు సపోర్ట్ చేయడం జరిగిందా, లేకపోతే ఏంటి? అది కూటమి మంచికి మంచి తోడు. ఇప్పుడు అందరూ కలిసి చేస్తే ఇప్పుడు అలా అని ఒకటే అన్నట్ల, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలవచ్చు, హ్యాపీగా కలవచ్చు. అందరూ కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి చేసుకుంటే. నేను అనేది ఏంటంటే
ఇప్పుడు నువ్వు ఒకటి అన్నావని నేను ఒకటి అన్నానని నువ్వు అలా వద్దు. ఇప్పుడు మన అభివృద్ధి అనేది అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? అసలు యువతరం వస్తున్నారంటే చదువులు, ఎంతోమంది ఉద్యోగాలు లేక ఎంతమంది బాధపడుతున్నారు, ఎన్ని చదువులు చదువుకున్నా. నా ఉద్దేశం ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా సరే ఒకళ్ళ ఎక్కువనని ఒకళ్ళ తక్కువనని కాదు, సో ఎవరికి ఉండే అభిమానం వాళ్ళకు ఉంటుంది. అభిమానాన్ని పక్కన పెడితే నేను కోరుకునేది ఎవరినైనా సరే ఒకటే, అభివృద్ధి అనేది ముఖ్యం, కానీ చేసేది ఏదైనా సరే మనకి ఉపాధి పథకాలు అనేది ఏది వద్దు. నా ఉద్దేశం ప్రకారం అయితే ఒక అభివృద్ధి అనే చెట్టు నాటాలి. అంటే ఆ చెట్టు అంటే ఏంటంటే విద్య, విద్య అనే ఒక చెట్టు. అంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి పైసా కూడా తీసుకోకుండా విద్య అనేది, ఎంత చదువులు అయితే ఉంటాయో అంత చదువుల వరకు విద్య అనేది ఉండాలి. సో మళ్ళీ దీనివల్ల మళ్ళీ కార్పొరేటర్ వాళ్ళు మళ్ళీ ఇదవ్వచ్చు, కానీ అలా లేకుండా ఉద్యోగాలు వాళ్ళకి కలుగుతాయి కదా. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయని వాళ్ళకే తృప్తి ఉంటుంది, వాళ్ళకే తృప్తి ఉంటుంది. అదే గవర్నమెంటు విద్య అనే చెట్టు నాటి దాని నుంచి ఎన్నో ఫలాలు, అంటే ఒక డాక్టర్లు కానివ్వండి, ఒక సైంటిస్టులు కానివ్వండి, ఒక ఇంకా అట్లా వగేరే ఇంజనీర్లు అన్నీ అట్లా వగేరే వగేరే అన్నిటికి అట్లా ఒక ప్రభుత్వమే ఇది చేస్తే, ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ కొంచెం మంది చదువులు చదువుకున్న వాళ్ళు అమెరికా, ఆస్ట్రేలియా, జపాను, జర్మనీ అన్నీ వెళ్తున్నారు. మొన్న కరోనా అప్పుడు చూసారా, టీవీలో చూస్తే ఏడుపు వచ్చింది. అలా వేరే దేశం ఎందుకు వెళ్ళాలి? మన దేశమే ఒక అమెరికా ఎందుకు కాకూడదు? ఒక సింగపూర్ ఎందుకు కాకూడదు? ఒక జర్మనీ ఎందుకు కాకూడదు? అది తలుచుకుంటే మన వల్లే అవుతుంది. కాకపోతే ఏంటంటే, నిన్ను నువ్వు నన్నని నేను నిన్నని వద్దు. మన దేశ అభివృద్ధి ఎలా అయితే మనం పెంచుకోవాలనే దాన్ని బట్టి అందరూ ఆలోచించుకుంటే ముందుకెళ్తుంది. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకోవద్దు, మాట్లాడుకోవద్దు, దీన్ని మళ్ళీ అలా అనుకుని టైం వేస్ట్ చేసుకోవద్దు. మన ఇప్పుడు నేను ఏమీ చదువు సంజలేని దాన్ని, నాకు అవగాహన ఇంత వచ్చిందంటే, మీరు ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, ఎంతో మేధావులు ఉన్నారు, మీరు ఇంకా ఆలోచిస్తే ఇంకా ఈ దేశాన్ని ఎంతో మంచి బంగారు బాటగా తీర్చిదిద్దే టాలెంట్ మీ అందరిలో ఉంది. సో నేను అందరినీ నేను చేతులు జోడించేది ఒకటే కోరుకుంటున్నాను. యువత చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని మీద అడుగులు ముందుకి వేసి, సో సమన్వయం పాటించాలి అందరూ కూడా. ఇప్పుడు ఒకళ్ళు అన్నారని మనం అంటే వాళ్ళకి మనకి తేడా ఉండదు. సో నా అడ్వైస్ అయితే ఇది, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని నేను ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని మీదే ఆలోచన పెట్టి చేయాలని అయితే నా ఉద్దేశం. రిజల్ట్ రాకముందు వరకు కూడా చాలా మంది వైసీపీయే గెలుస్తుందని చెప్పి చాలా వరకు బెట్టింగ్లు కాశారు. మరి మీరు అనుకున్నారా ఖచ్చితంగా జగన్ గారే గెలుస్తారు, కూటమి గెలుస్తుంది, అధికారంలోకి వస్తుందని చెప్పి? అంటే ఇప్పుడు మామూలుగా అనుకుంటారు కదా వీళ్ళందరూ, ఇంట్లో కూడా మా వాళ్ళందరూ కూడా మామూలుగా అనుకుంటారు. ఇల్లే కాదు, మళ్ళీ మామూలుగా బయటికి మేము ఎక్కడికైనా వెళ్ళినా హోటల్ కాడ కూడా కూర్చుని కూడా చాలా మంది మాట్లాడుకుంటారు. హోటల్ దగ్గర కూడా ఇసుక రాలేదు, పన్నులు లేవు, అవి లేవు, అంటే పబ్లిక్ అనేది డిస్కషన్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక దగ్గర నలుగురు నుంచి ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక టాపిక్ వస్తుంది కదా. ఇప్పుడు అలా కూడా నేను చాలా విన్నాను. సో ఏదేమైనా కానీ ఎవరికి వారే కూడా, ఇప్పుడు నేను మాట్లాడాను, నాకు నా గురించి రేపు పొద్దున్న ఎన్ని వస్తాయో కూడా నాకు తెలీదు. సో అన్నీ ఫేస్ చేస్తేనే మాట్లాడగలగాలి, బయటికి రావాలి. సో నేను నా దేశం అభివృద్ధి కోసం నాలుగు మాటలైనా పడతాను, నాలుగు తిట్లైనా తింటాను అంటే అంతే, అంతే కదా. సో ఎంతోమంది తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, నా అడ్వైస్ అయితే అవసరం లేదు నాకు తెలిసి. కాకపోతే మీరు అడిగారు కాబట్టి, అంత దూరం నుంచి నా కోసం వచ్చి మీరు ఏంటి అని అడిగారు కాబట్టి నా అభిప్రాయం అయితే చెప్పాను. సో కానీ ఏదున్నా సరే పబ్లిక్కి కూడా నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నువ్వు తినేసావు అనేది కూడా లేకోకుండా ఏ గవర్నమెంట్ ఏది చేసేది. ఇప్పుడు అప్పుల్లో ఉందంటున్నారు చాలామంది, ఇంత అప్పు ఎందుకు, అంత అప్పు ఎందుకు అంటున్నారు. ఆడగొడవలు అయితే నాకు తెలీదు, అయితే మాట్లాడుకుంటున్నారు కానీ ఆడగొడవ అయితే నాకు తెలియదు. హోటల్ కూడా కూడా మాట్లాడుకుంటారు, ఆ అప్పు ఎందుకు అయిందో మరి మనకి అందరికీ తెలియదు కదా. ఏది చేసినా కానీ ఒక ఏదైనా సరే పబ్లిక్ అంతా తెలిసేటట్టు చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఇప్పుడు మన ఇల్లు, మన ఇంట్లో ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే ఇప్పుడు భార్య, భర్త, పిల్లలు నలుగురం కలిసి ఒక డెసిషన్ తీసుకుని దీన్ని ఎలా చేద్దాము, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాము అని మనం ఒక ఫ్యామిలీ కూర్చుని ఆలోచించుకుంటాం. ఏదైనా అప్పు ఉన్నా కానీ, ఏ సమస్య ఉన్నా కానీ నలుగురం కలిసి డిస్కషన్ చేసుకుని దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాం. అదేవిధంగా ఇది మన దేశం, ఇది మన కుటుంబం.
సార్ ఎవరిది వారే, ఎవరి కుటుంబం వాళ్ళదే, కానీ మన దేశం భారతదేశం అంతా కలిపితేనే ఒక కుటుంబం కదా. ఆ కుటుంబం అనేది మంచిగా ఉంటేనే కదా ఇంకొక స్టేట్లో మన ఆంధ్రప్రదేశ్ కదా అని గొప్పగా చెప్పుకుంటారు. ఆ గొప్పగా చెప్పుకోవాలి అంటే అది ఒక్కరి వల్ల అయ్యే సాధ్యం కాదు. ఒక మంచి మనిషి ముందు అడుగు వేశారు, ఆ అడుగు వెనకాల ఎంతమంది అయితే అంతమందిని కూడా నిస్వార్థంగా అడుగు వేసి చేసే ప్రతి పనికి కూడా వేలెత్తి చూపించకుండా, తప్పు చేస్తే ఎవరి అభిప్రాయం వాళ్ళది, కానీ అది పూర్తి అయ్యేదాకా కూడా కొంచెం సమన్వయం పాటించాలని కోరుకుంటున్నాను. మీరు ఎవరైతే, మీరు ఎవరికైతే సపోర్ట్ చేశారు, ఎవరైతే అధికారంలోకి రావాలి అనుకున్నారో వాళ్ళైతే వచ్చేసారు, మరి ఏ విధంగా పార్టీ అంటే సెలబ్రేషన్స్ ఏ విధంగా చేసుకుంటున్నారు కుమారి ఆంటీ అంటే మీరు ఏమంటారు? ఆల్రెడీ నిన్న చేసేసుకున్నాం. ఎలా? నా మా ఇంట్లో కలాకానీ స్వీట్ అంటే బాగా ఇష్టం. నిన్న కలాకానీ స్వీట్ తెచ్చుకున్నాము. మేము తినేది కాకుండా వాడకట్ట అందరికీ పెట్టాము. మళ్ళీ నాకు చేపలు అంటే ఇష్టం అని చెప్పి మళ్ళీ మా అక్క చేపలు తెచ్చింది, ఒక 5 కిలోలు చేపలు తెచ్చింది. సో అక్క వాళ్ళ ఇంట్లో వంట చేసింది, రోజు నువ్వు అంటే కదా నువ్వు సంతోషంలోనో నేను వండి పెడతాను నీకు అని చెప్పి నిన్న మా అక్క వాళ్ళ ఇంట్లో వండి ఇంకా అందరం కలిపి నిన్న సెలబ్రేషన్ చేసుకున్నాం. మీ ఫేస్ లో అర్థమైపోతుంది అసలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటని. అంటే ఇప్పటికి కూడా ఆనందం అనేది అలానే ఉంది, ఆయన గెలిచారు ఇంకా పార్టీ చేసుకుంటున్నాము అనే మూడ్లోనే ఉంది మీ ఫేస్ కూడా. మరి ప్రతి ఒక్కరికి ఉన్న అనుమానం ఏంటంటే ఫేమ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా పొలిటికల్ లోకి వస్తున్నారు, మరి కుమారి ఆంటీ గారు ఎందుకు పొలిటికల్ లోకి రాలేదు అంటే మీరు? నాకు వాటి గురించి నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది ఏదన్నా మాట్లాడినా అదేంటంటే దేనికైనా చదువు కావాలి మెయిన్. ఏది ఇది చేయాలన్నా చదువు కావాలి, చదువు లేనిది ఏది లేదు. అంత టాలెంటు నా దగ్గర లేదు. ఏంటంటే ఒక కుటుంబాన్ని ఎలా రన్ చేయాలి, నా కుటుంబానికి నేను ఆలనా పాలన, పొద్దున్నే లేచి నా భర్తకి ఏం కావాలో నేను చూసుకున్నానా, నా పిల్లలకి టైంకి నేను అందించానా లేదా, నా పిల్లల ఇదేంటి అన్న పరిధి వరకే నా ఆలోచన విధానం ఏదైనా సరే లేచింది మొదలు పుడుకునేదాకా కూడా వాళ్ళ గురించి నా అత్తమామలు ఎలా ఉండాలి, నా అత్తమామల ఆరోగ్యం మంచిగా చూసుకున్నానా లేదా, ఇంతవరకే నా ప్లానింగ్ కానీ నా దినచర్య కానీ ఉంటుంది. కాకపోతే ఫస్ట్ టైం అది ఏంటంటే అనుకోకుండా వెళ్ళాను, అప్పుడే వెళ్ళాను నేను. నన్నైతే ఎవ్వరూ పిలవలేదు, ఎవ్వరూ ఫోర్స్ చేయలేదు, ఇది లేదు. స్వచ్ఛందంగా మా వారు, మా బాబు ఇంకా రాలేకపోయాడు, మా బాబు కూడా అమ్మ నేను వచ్చేవాడినని చెప్పి అన్నాడు. ఇంకా బాబు ఏమో అంటే అప్పుడే వచ్చాము అప్పుడే వస్తున్నారు, ఇంక అందరూ వాడకట్టు వాళ్ళందరూ కూడా రారా అని చెప్పి తీసుకెళ్ళారు. నీకేది తోస్తే అది మనకు. అవును, అంటే మైండ్లో చూస్తున్నా కదా ఇవన్నీ, ఇంకా అది అంతేగాని వార్తలు వింటున్నారు చూస్తున్నారు కాబట్టి అలా మాట్లాడేశారు అంతే. అయితే ఇక్కడ మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన 6 గ్యారంటీల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒకటి తీసుకొచ్చారు, అది మీకు తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి ఒకటి తీసుకురాబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, దాని గురించి మీరేమంటారు? అంటే ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది మీరు రోజు చాలా మంది చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు, మరి అది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సగం కరెక్ట్, సగం రాంగ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అనేది లాస్లో ఉంది బడ్జెట్లో, మరి పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే నేను అంటున్నాను కదా, ఇప్పుడు ఎవరి ఉద్దేశం వాళ్ళది. అంత టాలెంట్ నా దగ్గర లేదు, అంత ఆలోచించే విధానము లేదు. నిజంగా చెప్తున్నా నాకు వీటి గురించి అయితే నిజంగా తెలియదు, ప్రామిస్గా. కాకపోతే ఏంటంటే ఒక ఊరు బాగుండాలంటే ఊరిలో ఒక్కరి వల్ల అవ్వదు, ఊరంతా కలిస్తేనే అవుతుంది. ఊరు బాగుంటే ఎక్కడో చాటును గుప్పుడు ఒకైనా దొరుకుతుంది, ఆ పూట ముద్దైన వెళ్ళద్ది శాంతం వస్తు పడుకోకుండా. నా ఇదైతే అది, ఆ ఉద్దేశంతో ఏ ఊరు కా ఊరే ఎవరు ఎక్కడ ఎంత దూరాలన ఉన్నా ఎంత ఇది ఉన్నా పుట్టిన ఊరు, పుట్టిన ప్రదేశము, మనం పెరిగిన జ్ఞాపకాలు అన్నీ అక్కడనే ఉంటాయి కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన నేను చిన్నపిల్లప్పుడు నా పిల్లలకి అలా చెప్తుంటే మా పిల్లలు నన్ను అలాగే చూస్తారు, అది ఆ ఫీల్ అనేది ఇంకెక్కడ దొరుకుతుంది, దొరకదు కదా కదా. మరి మనం పుట్టిన ఊరు బాగుంటేనే కదా మనకి మనసు తృప్తి అనేది ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో నేను మాట్లాడాను. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచారని చెప్పి మీరు చాలా బాగా పార్టీ చేసేసుకున్నారు, చూసారు కదండి మన కుమారి ఆంటీ ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి అనేది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నారనేది కింద కామెంట్ చేయండి. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా
ఈ విజయాన్ని ఎల్లప్పుడూ ఇలాగే మీరు ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేసే ప్రతి పనిలోనూ మీరు మంచి పనులు చేస్తూ ఉంటే మీ వెనక మేమందరం ఉంటామని, నా కుటుంబం అయితే ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఇలాగే మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి, మా కోసం ఇంత రాత్రిపూట కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.